శ్రీ అవధూత కాశీనయన మండల పరిధిలోని 12 సచివాలయాల పరిధిలో 45 అంగన్వాడీ కేంద్రాల్లో ఓఆర్ఎస్ జింక్ కార్నర్స్ ఏర్పాటు చేసి ఓఆర్ఎస్ ద్రావణం తయారు చేసుకునే విధానాన్ని డెమోనిస్ట్రేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో అతిసార వ్యాధిని కంట్రోల్ చేయడానికి ఐడిసిఎఫ్ కార్యక్రమం ఈ నెల 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగనుంది. శరీరంలో నీటి శాతం తగ్గడం ఈ అతిసార వ్యాధి లక్షణం. వెంటనే ఓఆర్ఎస్ ద్రావణం తాగితే నీటి శాతాన్ని పెంచవచ్చు, తద్వారా అతిసార మరణాలను కంట్రోల్ చేయవచ్చు. ఒకవేళ ప్రమాదం ఎక్కువగా ఉంటే డాక్టర్లను తప్పకుండా సంప్రదించాలి. ఈ జింక్ మాత్రలు మింగడం వలన 3 నెలల పాటు అతిసార వ్యాధి నుండి పిల్లలను రక్షించుకోవచ్చు. 6 నెలల నుండి 5 సంవత్సరాల పిల్లలకు శుభ్రమైన నీటిలో కానీ తల్లి పాలలో కానీ ఒక జింక్ మాత్రను మింగించాలి. ఇలా 14 రోజులు ఈ మాత్రలను వాడాలి. ప్రతిరోజు ఇల్లు తిరిగి 6 నెలల పిల్లల నుండి 5 సంవత్సరాల పిల్లలను గుర్తించి వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందచేయాలి. ఎవరైనా అతిసార వ్యాధికి గురైతే వారికి ఓఆర్ఎస్ ద్రావణంతో పాటు జింక్ మాత్రలు 14 రోజులు మింగించాలి, తద్వారా అతిసార వ్యాధి నుండి పిల్లలను రక్షించుకోవచ్చు. ఈ కార్యక్రమంలో భాగంగా నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అతిసార వ్యాధికి సంబంధించి గోడపత్రాల ద్వారా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో కమ్యూనిటీ హెల్త్ అధికారి నిర్మల, మండల ఆరోగ్య విస్తరణ అధికారి శ్రీనివాసరెడ్డి, సుబ్బరాయుడు, పబ్లిక్ హెల్త్ నర్స్ శారద, ఆరోగ్య పర్యవేక్షకులు బాలయ్య, స్టాఫ్ నర్సులు మాధవి, మల్లేశ్వరి, ఏఎన్ఎం బీబీ, ఎంఎల్హెచ్పి కుర్తమ్మ, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా ఆయా సచివాలయాల పరిధిలోని గ్రామాల్లో వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, ఆశా కార్యకర్తలు, ఎంఎల్హెచ్పిలు, గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 27వ తేదీ వరకు ఐడిసిఎఫ్ ప్రోగ్రామ్ ఇంటెన్సివ్ డయేరియా ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫార్ట్నైట్. ఈ కార్యక్రమంలో 0 to 5 ఇయర్స్ అంటే అప్పుడే పుట్టిన బిడ్డల నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు ప్రతి ఒక్కరికి కూడా వారి ఇల్లు సర్వే చేసి ఈ డయేరియాను కంట్రోల్ చేసేదానికి ఓఆర్ఎస్ ప్యాకెట్స్, అదేవిధంగా జింక్ కార్నర్. ఎందుకంటే ఈ డయేరియాను కంట్రోల్ చేసేది ఓఆర్ఎస్ ప్యాకెట్ కాబట్టి ఆ ద్రావణాన్ని ఎట్లా మనం తయారు చేసుకోవాలా, ఇల్లు తిరిగి ఈ ఆశా కార్యకర్తలు, మన ఏఎన్ఎంస్ అయితేనేమి, సచివాలయం ఏఎన్ఎంస్ అయితేనేమి, ఎమ్మెల్యేహెచ్పిస్ అయితేనేమి, మన అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ఓఆర్ఎస్ డెమాన్స్ట్రేషన్ అంటే ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఎట్లా తయారు చేసుకోవాలా, ఏ విధంగా దాన్ని పూర్తిగా పిల్లలకు త్రాపించాలనే విధానాన్ని ప్రజలకు తెలియజేస్తూ చైతన్యపరచాలి గ్రామాల్లో తిరిగి. ఈ కార్యక్రమము దాదాపు 15 రోజులు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంను జయప్రదం చేస్తూ ఈ యొక్క డయేరియాను కంట్రోల్ చేసేదానికి ఈ మంచి కార్యక్రమం ఉంది కాబట్టి మనందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలా. అదేవిధంగా మన సూపర్వైజర్ స్టాఫ్ కూడా గ్రామాల్లో విరివిగా తిరిగి ఈ ఓఆర్ఎస్ కార్నర్స్ అయితే, జింక్ కార్నర్ అయితే నేను ఏర్పాటు చేసి ప్రజలకు బాగా తెలియపరిచి చైతన్యవంతం చేసి ఈ యొక్క డయేరియా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కంట్రోల్ చేసేదానికి మనందరం కూడా తోడ్పాటు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మెడికల్ ఆఫీసర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను.